హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? రే వర్మ గాండు, చూసుకో, బాగా కళ్ళు పెట్టి చూసుకో, సరేనా? నువ్వు నాకు, నేను నీ దగ్గర తీసుకున్న అప్పు నీకు నేను సెండ్ చేసిన, బాగా కడు చూసుకో, సరేనా? గుడ్డి నా కొడక, నీ వయసు అయిపోయింది, సగం వయసు అయిపోయింది, ముసలి నా కొడక, చూసుకో బాగా. ఇంకా కానీ నా జోలికి వచ్చినావనుకో, ఈ చెప్పుతోనే ఫట్ట 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 అని బిక్కుతా నా కొడక నీకు, సరేనా? నన్ను నువ్వు తక్కువ అంచనా వేయిద్దిరే వర్మ, నన్ను తక్కువ అంచనా ఇది, ఇదేం మీకుంటుంది, ఏం చేసుకుంటుందని, సరేనా? ఆడది అనుకుంటే ఏమైనా చేయగలదు, అది గుర్తుపెట్టుకో. చూడండి, టిక్టాక్లో ఉండే వాళ్ళందరికీ ఒకటే చెప్తా, మీకు కూడా తెలుసు కదా ఇది ట్రోలింగ్స్ అని, ఫేక్ ఐడీలు అని మీకు తెలుసు కదా. ఎందుకు పనికి మాలిన కామెంట్లు పెడతారు, దేనికి పెడతారు? ఏం మీకు ఒక అమ్మాయి బాగా వీడియోలు చేసుకుంటే మీకు నచ్చదా? ఒప్పదా చెప్ప, నచ్చదా? ఒప్పదో నచ్చదంటే వదిలేయండి, ఇగ్నోర్ చేసేయండి. దాన్ని ఎందుకు చెత్త కామెంట్లు పెట్టి ఇలాంటి లంజ అలాంటి లంజ లంజ అయింది లంజ. ఫస్ట్ మీ ఇంట్లో మీ ఆడాలని అనండి, మీ ఇంట్లో మీ భార్య ఫస్ట్, భార్య అక్క చెల్లి కాదు, మీ అమ్మని అనండి. మీ అమ్మ లేని, అమ్మ లేని వాళ్ళకి మాత్రం భార్యని అక్కని చెల్లిని అనండి. వాళ్ళు లంజ అంటే వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ ఇంకొక ఆడదని అనండి, ఓకేనా? ఎవ్వరు ఒప్పుకోరు, నీ ఇంట్లో ఆడాలే లంజ అంటే ఒప్పుకోరు, బయట ఆడాలని లంజ లంజ అంటే వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు చెప్పండి. మీకు నాకేం శత్రుత్వం, నా మీద ఎందుకు ఫేక్ ఐడీలు పెడతాను? నా విషయంలో మీరేంది ఇది చేసుకోవడం, ట్రోలింగ్స్ ఇవన్నీ మీకేం అంత ఓపెన్ బుద్ధి ఏం మీకు? నేను వీడియోస్ చేసుకుంటే ఒకటే, వీడికి నాకు ఏ సంబంధం లే, ఈ గాండు నా కొడుకు వర్మగాడికి నాకు ఏ సంబంధం లే. బాబాయ్ అని ఎందుకన్నానంటే ఆ నా బట్టకి సిగ్గనా వస్తుందేమో బాబాయ్ అంటే అనేసి వాడిని నేను బాబాయ్ అన్నా, ఓకేనా? అర్థమవుతుంది. రే గాండు పిల్లపూకు నా కొడక, ఇను, నే యూట్యూబ్లో పెట్టలా, నేను ఎవరికి చెప్పి నాకు అంత ఇది లేదులే నాయన, నీలాగా ఫేక్ ఐడీలు పెట్టించండి పెట్టండి అని చెప్పే అంత ఇది లేదు నాకు, ఓకేనా? నీకు అంత ఒకటే, నువ్వు సక్రంగా మొగోడు అయితే వెళ్ళి వాళ్ళని అడుక్కో, ఓకేనా? నువ్వు మొగోడు కాదు, గాండువు కదా, గాండువు కూడా కాదు, టూ నువ్వు, నీది ఒక బతుకు, నీది లుచ్చా నా కొడక, ఆడదాన్ని అలుసుగా తీసుకొని పెట్టుకుంటున్నావు, నీది ఒక బ్రతుకారా, నీది ఒక బ్రతుక. మగాడిలాగా నీ ఒరిజినల్ ఫేస్ పెట్టి ఇప్పుడు నేను ఎట్ట మాట్లాడుతున్నాను అటు మాట్లాడు, పెట్టరా చూద్దాం, పెట్టరా చూద్దాం. ఏం రా వర్మ గాండు, ఏం మాటకొస్తే న్యూస్ పేపర్లో, న్యూస్ పేపర్లో అంటున్నావు, పెట్టుకోరా న్యూస్ పేపర్లో, న్యూస్ పేపర్లో నువ్వేం పెట్టుకుంటావు, పెట్టుకో పెట్టుకో, నన్ను బెదిరించొద్దు, సరేనా? మగోడు పెడితే పెట్టుకోపో, నేనేం భయపడను, సరేనా? ఇంత కూడా నేను భయపడను, ఎన్నైనా చేసుకోండిరా, ట్రోలింగ్స్ చేసుకుంటారా, ఫేక్ ఐడీలు పెట్టుకుంటారా, దీంతో సమానం నాకు, తీసి పడేస్తాను నేను, ఈ చెవులో ఇంటా ఈ చెవులో వదిలేస్తాను నేను, పట్టించుకోను, పెట్టుకో ఎన్నైనా చేసుకో, ఒకటే రా వర్మ ఒక్కటే, నా జోలికి వచ్చినావు అనుకో ఇంకా బాగుండదురా, నేను ఎత్తి నువ్వు చెత్తేసుకున్నట్టే, సరేనా? సిగ్గు మనం ఉంటే నాకు కానీ నువ్వు ఫోన్ చేసినావంటే కంప్లైంట్ ఇచ్చి బాడు దింగుతా నీ మీద, కత్తలు దింగినావంట నా దగ్గర, లుచ్చాను అక్కడ కానీ కాల్ లిస్ట్ మొత్తం నా దగ్గర ఉంది, నువ్వు ఏ నెంబర్ నుంచి చేస్తున్నావు అన్నీ నా దగ్గర ఉండే, సరేనా? ఇప్పటికి 100-150 నెంబర్లు దాకా బ్లాక్లో పెట్టిండా, అవన్నీ నేను పోయేటోళ్ళకి ఇచ్చి గుర్తుపెట్టుకో ఈ మాట మాత్రం, సరేనా? ఇంకొకటి ఏంటమ్మా, పెప్సీ కొడతారా, కోలా పెప్సీ కొడతారా నాకు, పెప్సీ కోలా బీర్ బాటిల్ పిలిపిన దానికి పెప్సీ కొట్టినారు, ఇలాంటి లంజకి బీర్ బాటిల్ కొట్టాలా? ఈ లంజ్, ఇలాంటి లంజా కొడుకులకి రంపంతో కొయ్యాలా, రంపంతో కొయ్యాలి ఇలాంటి లంజా కొడుకులకి, మళ్ళీ ఆడదలేకపోతే మీరు బతకలేరు, ఆడదలేదే మీరు ఉండలేరు, మళ్ళీ మీరు ఆడదాన్ని లంజాలు అక్క ఇన్ని మా ఆడతారు, దేనికిరా సిగ్గు మానం లేదా? ఆ వీడియో నాకు కాదు పెట్టింది, నాకు తెలుసు, ఆయన ఎవరికో పెడితే ఆ వీడియోకి నా ఫోటో పెట్టి పెట్టినారు, నాకు అన్ని తెలుసు, సరేనా? ఫేక్ ఐడీలు ఎవరెవరు పెడుతున్నారో, ఎవరు పెట్టిస్తూ ఉండారో అన్నీ తెలుసు, నా ఫాలోవర్స్లోనే ఉండారు వాళ్ళు, ఆ వర్మగడ్ ఫాలోవర్స్లో కూడా ఉండారు వాళ్ళు, అందరిని అన్ఫాలో చేసేసిన, దేనికి ఇలాంటి ఫాలోవర్స్, దేనికి నన్ను, నా ఫాలోవర్సే నాకు కామెంట్లు పెడుతున్నారు, ఏమా మాత్రం బుర్రలేదు మీకు, నేనేమైనా వాళ్ళతో తప్పుగా మెసేజ్లు పెట్టానా, నువ్వంటే నాకు ఇష్టం రా లవ్ రా అవి ఏమైనా నేను పెట్టినానా, విన్నారు కదా బాగా వాయిస్ మెసేజ్లు, నేనేమైనా వాళ్ళతో తప్పుగా పెట్టినానా, కొన్ని తప్పుగా ప్రవర్తించినానా, అన్నీ తెలుసు, దేనికి చెత్త కామెంట్లు పెడతారు మీరు? ఒకటే అండి, మీరు కామెంట్లు పెట్టకపోయినా నాకు నష్టం లే, మీరు నన్ను ఫాలో అవ్వకపోయినా నాకు నష్టం లే, లైక్లు కొట్టకపోయినా నష్టం లే, సరేనా? ఊరికే ఒక ఆడపిల్లని ఆడబోసుకునేది మంచిది కాదు, సరేనా? ఆడదాని గోష్ట తగిలిందంటే పోతారు, ఇది మాత్రం వాస్తవం, సరేనా? ఒక ఆడదాని గోష్ట పోసుకుంటే వాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు, ఇది మాత్రం పక్కా వాస్తవం.
ఇది మీ ఇష్టం రా వర్మ, ఇంకా నా జోలికి వచ్చిన అంటే నేను ఎత్తి నువ్వు చెప్తేసుకున్నట్టే ఇంకా. సరేనా, మీరు పెప్సీ అయినా కొట్టుకోండి, కోలా అయినా కొట్టుకోండి, సరేనా? నీకు వగ ఉంటే నా ఎదురుగా వచ్చి ఈ మాటను ఫేక్ ఐడి పెట్టే వాళ్ళకి కూడా ఒకటే చెప్తా, మీకు అంత ధైర్యం, మీరు మొగోళ్ళని, మీరు పతివ్రత శిరోమణులు అయితే మీ ఒరిజినల్ ఫేస్ పెట్టి మీ ఐడి పెట్టి ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడండి రా, అలా మాట్లాడండి. ఫోటోలు పెట్టి నేను కూడా పెడతా, ఫోటోలు పెట్టి ఇలా నా కొడుకు అలా నా కొడుకు నేను మాట్లాడతా, అది కాదు మగతనం అంటే. డైరెక్ట్గా నేను ఎట్ట మాట్లాడుతున్నాను అట్ట మాట్లాడి పెట్టండి రా, ఎందుకంటే మీరు పెట్టరు, మీకు ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధైర్యం లేదు, వగలేదు. మీరు మనుషులు పుట్టలా కదా, ఫేక్ ఐడి పెట్టే వాళ్ళు మాత్రమే అంటున్నా, మగాళ్ళందరినల్లా ఫేక్ ఐడి పెట్టే వాళ్ళకే చెప్తున్నా, మీరు మనుషులు పుట్ల, నక్కలు దింగితే పుట్టినారు మీరు, ఏలియన్స్ నక్కలు మీరు పుట్టినారు. సరేనా, చూడండి నా జోలికి ఎందుకు వస్తారు, మీకేమైనా మొత్తిచ్చానా? సరేనా, నా పాటి మీ వీడియోలు చేసుకున్నా, మీకేం రా నొప్పే, ఏం నొప్పి మీకు, మీకు ఒకటే చూడండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి, వదిలేయండి కలాస్. దానికి ఎందుకు రా ఇంత సీన్ చేస్తున్నారు, ఎందుకురా మీకు, మీకేం అవసరమో ఒకటే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే చెప్తా, వీడికి నాకే సంబంధం లే, వీడి డబ్బులు వీడి దగ్గర తీసుకున్న అప్పు వీడికి ఇచ్చేసినా, నేను సెండ్ చేసేసిన, ఇంకో వీడియో ఒకటి పెడతా వినండి, ఓకేనా? లాస్ట్గా ఇదే లాస్ట్, వీడు కానీ నా జోలికి వచ్చిన, నాకు కానీ ఎవరైనా చెత్త కామెంట్లు పెట్టినా కామెంట్ తీసి మరీ చెప్పుతోనే కొడతా, ఇది మాత్రం కన్ఫామ్, ఓకేనా? నా ఫాలో అవ్వకపోయినా నష్టంలా, లైక్లు కొట్టకపోయినా నష్టంలా, ఓకేనా? ఉంటా అండి, బాయ్.